పేపర్ లీకేజ్ వ్యవహారంలో తిరుపతిలో నారాయణ కాలేజీలో నేను కూడా పత్రికల్లోనే లేదా మీడియాలో చూశాను నారాయణ కాలేజీలో తిరుపతిలో ఒక ప్రిన్సిపాల్ ఆయన అరెస్ట్ చేశారు ముందు దేనికి అరెస్ట్ చేశారంటే టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీలో ఆ కాలేజీలోనే ప్రారంభమైంది వారిచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని నారాయణ కాలేజీల అధిపతి అయినటువంటి నారాయణ గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది మీరు చూశారు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అయినాయి లీక్ అయినాయి ఆయన ఎవరు మంత్రి గారిని రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు నాకు అర్థం అవుతుంది ఏంటంటే వీళ్ళే గొడవలు చేస్తారు వీళ్ళే రాజీనామా చేయమని అడుగుతారు అన్నట్టుగా కనిపిస్తా ఉంది ఒక ఉదాహరణ నారాయణ కాలేజీకి సంబంధించిన వారే టెన్త్ క్లాస్ పేపర్ను లీక్ చేస్తారు మంత్రి గారు రాజీనామా చేయమంటారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని గొంతే తరుస్తారు దిస్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా ఆందోళనకి వీళ్ళే కారణం వీళ్ళు చేస్తారు ఎవరితో చేయించుతారు దాన్నేమో గందరగోళం చేసి ఒక పెద్ద ఫోకస్ చేసి ఇది అన్యాయం జరిగిపోతుంది అక్రమం జరిగిపోతుందని ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి చేస్తారు ఇది కూడా అలాంటిదే నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి వారు టెన్త్ క్లాస్ పేపర్ను లీక్ చేయడంలో కీలక పాత్ర వహించాలనే దాన్ని ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు కంక్లూషన్కి వచ్చిన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేసి వారిని విచారించి వారి దగ్గర వాంగ్మూలం తీసుకున్న తర్వాత నారాయణ గారిని వారి దంపతుల్ని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు అమ్మో నారాయణ అరెస్ట్ చేశారు ఇది అన్యాయం ఇది అక్రమం తెలుగుదేశం మీద కక్ష ఇక్కో కొట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కొడతారు వాళ్ళేమో టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ చేయొచ్చు దానిలో డబ్బులు సంపాదించుకోవచ్చు అక్రమాలు చేయవచ్చు అన్యాయాలు చేయొచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనేమో తెలుగుదేశం వాళ్ళ మీద అన్యాయం చేశారు అక్రమం చేశారు అని ఇక చంద్రబాబు నాయుడు రేపు నుంచి రేపు నుంచి ఇప్పటికే మొదలు నేను చూడలే రెవ్యూలో ఉన్నా మొదలెట్టాడా పరీక్ష అలా నిర్వహణ వైఫల్యం నిర్వహణ వైఫల్యం ఏంటండి నారాయణ కాలేజీకి పేపర్ ఇవ్వాలా వాళ్ళ టెన్త్ క్లాస్ ఇవ్వాలా ఏం అవసరం లేదా మేము ముందు లీక్ చేశారా ఎవరన్నా నారాయణ కాలేజీకి పేపర్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్ చూసుకుని నారాయణ కాలేజీలో ఉన్న స్టాఫ్ లీక్ చేసి అన్ని నారాయణ కాలేజీలకి పంపించి నెంబర్ వన్ నారాయణ నెంబర్ వన్ నారాయణ అని రేపు పొద్దున్న ప్రకటనలో నెంబర్ వన్ నారాయణ ఎట్టొస్తుంది నెంబర్ వన్ మీకు పేపర్ లీక్ చేయటం వల్ల నెంబర్ వన్ వస్తుంది అన్నీ అనుకోవాల్సిన అవసరం ఉంది నారాయణ నెంబర్ వన్ నారాయణ నెంబర్ వన్ అని కొడుతుంటారు అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కడి నుంచి వచ్చింది నారాయణ నెంబర్ వన్ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేయటం ఇంటర్మీడియట్ పేపర్ లీక్ చేయటం ఇలాంటి స్కామ్లు చేసి వ్యాపార దృష్టిలో విద్యాలయాలు నడుపుతున్నటువంటి నారాయణని అరెస్ట్ చేస్తే తప్పేంటి ఆధారాలతో సహానే అరెస్ట్ చేశారు తప్ప అన్యాయంగా మేము అరెస్ట్ చేయలేదు ఆయనేమి తెలుగుదేశం అధినేతని మేము అరెస్ట్ చేయలేదు ఇది కాకపోతే తెలుగుదేశం జెండాని అడ్డం పెట్టుకుని వాళ్ళ యాగీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు మీరు బురద జల్లినా మాకు అంటుకోదు నారాయణ గారి మీద పూర్తి ఆధారాలు ఉంటేనే పోలీసు వారు అరెస్ట్ చేసి ఉంటారు నాకైతే పూర్తి సమాచారం లేదు పూర్తి సమాచారం ఉంటే ఇంకా చక్కగా చెప్పగలన విషయాన్ని ఖచ్చితంగా నారాయణ అరెస్ట్ చేసిన మాట వాస్తవం టెన్త్ క్లాస్ లీకేజ్లో అరెస్ట్ చేశారు దానిలో ఆధారాలు ఉన్నాయి ఇంతవరకు నేను చెప్పగలను అని ఎవరన్నారు అంటే ఈయన చెప్పాడు పొద్దు నారాయణని అరెస్ట్ చేయాలి నారాయణ నరెస్ పెద్ద గొప్ప నారాయణ అట్లయితే చంద్రబాబు నరెస్ చేస్తాం మేము నారాయణ దాకా ఎందుకు నారాయణ నరస్ట్ చేయడానికి మాకేంటి పని నారాయణ పక్క బిజినెస్ మ్యాన్ ఏ బిజినెస్ మ్యాను విద్యని బిజినెస్ చేసుకుంటున్న మ్యాను మొన్న పోయినసారి ఎలక్షన్ లో దొరబడ్డాడు అని పెద్ద బ్రహ్మాండమైన పొలిటీషియన్ కాదే కాకపోతే ఆయన ఇవాళ అరెస్ట్ చేశారు కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నారాయణని మొట్టమొదటి నుంచి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇవాళ ఇవాళ అరెస్ట్ చేసి మొట్టమొదటి అరెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏదో మసిబూసి మారేడికాయ చేసి మా మీద బురద బురజ్జలేటటువంటి కార్యక్రమం నారాయణ గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని యాగి చేసే కార్యక్రమం ప్రజలు దయచేసి నమ్మకండి నారాయణ కాలేజీ అధిపతి నారాయణ గారు ఈ లో ఉన్నాడని ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నందునే పోలీసులు అరెస్ట్ చేశారు దీని మీద వెళ్తాడుగా మళ్ళా పొద్దున్నే ఎక్కడికి వెళ్తాడు హైకోర్టుకి వెళ్తారు కదా మళ్ళీ అవసరం సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా వెళ్ళండి చట్టప్రకారం మీరు చేసుకునే పని మీరు చేసుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అరెస్ట్ చేశాడు అక్రమంగా అరెస్ట్ చేశాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకండి ఆ పత్రికలు కూడా రేపొద్దు హెడ్డింగ్ ఏంటి ఆ రెండు పత్రికల్లో అన్యాయంగా అక్రమంగా నారాయణ అరెస్ట్ చేశారు ఇదే కదా మీరు పెట్టేది పెట్టండి జనం మాత్రం జరుగుతున్న వాస్తవాలను గమనిస్తున్నారు చూస్తారు ఇంకా ముందస్తు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలో లేదా అరెస్ట్ చేసిన తర్వాత నోటీస్ ఇవ్వాలో దట్ ఈస్ ద ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ ఆ క్రిమినల్ ప్రొసీజర్ ని పోలీసు వారు చూసుకుంటారు దాని దాని ఆ ప్రొసీజర్ గురించి నేను మాట్లాడలేను ఏ లో ఏ కేసు మీద ఏం అరెస్ట్ చేశారో ఏంటి కొన్ని కేసులు అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నోటీస్ ఇచ్చి పంపించవచ్చు ఇది ఏ కేసు రిజిస్ట్ చేశారో ఏమిటో ఇంకా పూర్తి ఆధారాలు లేవు కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకోమడి మనకేం అభ్యంతరం వస్తారు వస్తున్నాయి మరి తెలియదు నాకు ఇంతవరకు తెలుసు ఆ విషయం నాకు తెలియదు ఎందుకు ఇంకా అది అడగమన్నాడు కోర్టులో మనం ఏం చేస్తాం ఆధారాలు ఉన్నాయి మనం నేను చెప్పలేను అది ఇప్పుడు నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ కాలేజీలకి ఆయనకి సంబంధం లేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారంటే మీరు ఒకటి గమనించాలి తిరుపతిలో నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత వారి వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేశారని నేను విన్నాను ఆయన వాంగ్మోళం ఏం చెప్పాడో తెలిస్తే తప్ప మనం చెప్పలేము అది ఓకే అని అనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని సంఘటనలను తెలుగుదేశం తెలుగుదేశ మద్దతుదారులే ఆ సంఘటనలు చేసి దాన్ని పత్రికల్లో రాంచి ఆ తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అనుమానం ఉంది ఆ అనుమానాన్ని మరింతగా బలపరుస్తున్నటువంటి అంశం నారాయణ గారిది టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేసేది నారాయణ కాలేజీలు రాజీనామా చేయాల్సింది బొత్స సత్యనారాయణ గారు ఏంది మీరేమో అక్రమంగా అన్యాయంగా మీరు దానికి దానికేమో ఎవరు రాజీనామా చేయాలని చంద్రబాబు నాయుడు గారు గొంతెత్తి అరుస్తాడు దిస్ ఇస్ ఆల్ ప్రీ ప్లాన్ అని అనుకోవడానికి ఆస్కారం ఉన్నది